హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క డ్రెస్కి నేను కాలర్ నెక్ కుట్టడం చూపిస్తున్నాను. అది చైనీస్ నెక్ అన్నా అనొచ్చు, లేకపోతే హై నెక్ అన్నా అనొచ్చు, హై నెక్ కాలర్ నెక్ అయినా సరే అనొచ్చు. ఆ విధంగా నేను ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను. ఇది అనార్కలి డ్రెస్ అండి. దీని యొక్క పీసెస్ యొక్క కటింగ్ యొక్క వీడియో పెడతాను. అదేవిధంగా ఈ యొక్క పీసెస్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి, ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనే వీడియో కూడా చేశాను. ఈ యొక్క సైడ్లో మీకు లాస్ట్లో వీడియో లింక్ ఇస్తానండి, మీరు దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫ్రంట్ తీసుకోవాలి. ఈ యొక్క ఫ్రంట్కి సెంటర్ మార్క్ ఒకటి ఇచ్చుకోవాలి. ఇక్కడ సెంటర్లో స్టిచ్ ఉందండి, ఇక్కడికి సెంటర్కి ఒక స్టిచ్ వచ్చింది. అయితే కరెక్ట్గా స్టిచ్ కాకుండా కొద్దిగా నేను సైడ్కి అనేది కటింగ్ అనేది చేస్తున్నాను, కరెక్ట్ సెంటర్కి కాకుండా ఇలా కొద్దిగా సైడ్కి. ఈ విధంగా కరెక్ట్గా ఈ యొక్క ఆర్మ్ హోల్ని కరెక్ట్గా పెట్టుకుంటూ కొద్దిగా స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ నెక్ యొక్క బ్రాడ్ వచ్చేసి నేను 3 ఇంచెస్ ఇస్తున్నాను. అదేవిధంగా మామూలుగా 38 లోపు వాళ్ళైతే 3 ఇంచెస్ ఇచ్చుకోండి. నేను కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో 3.5కి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని యూ కాకుండా వీ కాకుండా కొద్దిగా చూడండి ఈ యొక్క షేప్లో ఇచ్చాను, కొద్దిగా యూ షేప్లో ఇచ్చాను. తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క నెక్ ఎంతైతే ఉంటుందో దానికి కొద్దిగా 1/2 ఇంచ్గా ఎక్కువగా తీసుకోండి. నేను 6.5 అట్లా ఇస్తాను, అయితే దీనికి నేను 7.5 వరకు ఇస్తున్నాను. ఎందుకంటే మన నెక్ అనేది దీంట్లో వేసుకునేటప్పుడు నెక్ అనేది ఫిక్స్ కావాలి, మనకు పర్ఫెక్ట్గా అనేది ఉండాలి. కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేశాను ఇంతవరకు. ఇప్పుడు ఈ యొక్క నెక్ను మట్టుకే కటింగ్ చేయాలి. ఇలా నెక్ను కటింగ్ చేశాక ఇక్కడ నేను ప్లాకెట్ వేస్తాను. దీనికి నేను లైనింగ్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్. కాబట్టి మీరు కనుక లైనింగ్ వేయకపోతే మామూలుగా ప్లెయిన్ డ్రెస్కైనా సరే ఈ యొక్క నెక్ మీరు డిజైన్ కుట్టుకోవచ్చు. నేను లైనింగ్ కూడా ఇదే విధంగా నెక్ కటింగ్ చేసి ముందు లైనింగ్ని ఇక్కడ అటాచ్ చేసి తర్వాత నెక్ కుట్టడం ఎలాగో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను లైనింగ్ను కూడా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్లాకెట్కి కావాల్సిన ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను, 3.5 విడ్త్లో ఉంది. లెంత్ వచ్చేసి కొద్దిగా ప్లాకెట్ యొక్క లెంత్ కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకొని ఆ యొక్క క్లాత్కి నేను ఇక ఫ్యూజింగ్ పేపర్ని పేస్టింగ్ చేస్తున్నాను, అతికిస్తున్నానండి. ఐరన్ చేస్తే ఇది అతుక్కుంటుంది. ఈ విధంగా నేను ప్రెస్ చేశాను. తర్వాత దీనికి ఒక సెంటర్ మార్క్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. నేను ఇలా ఫోల్డింగ్ చేసిన వెంటనే ఈ విధంగా సెంటర్ మార్క్ అనేది వచ్చింది. కొద్దిగా కట్ మార్క్ ఇచ్చుకొని సెంటర్ మార్క్కి కనపడేలాగున ఈ విధంగా ఇచ్చుకోవాలి. తర్వాత డ్రెస్ని అదేవిధంగా లైనింగ్ని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా అటాచ్ చేశాను. నడుము యొక్క లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు రెండింటిని కలిపి అటాచ్ చేసుకున్నాను. ఆ తర్వాత వేరువేరుగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్యూజింగ్ పేపర్ కింద పెట్టుకున్నాను. ఈ విధంగా అంటే కింది సైడు యొక్క ఫ్యూజింగ్ పేపర్ పైన క్లాత్ వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క డ్రెస్ యొక్క పీస్ ఏ విధంగా పెట్టుకుంటున్నాను. ఏదైతే ప్లాకెట్ ఉంటుందో దాన్ని కొద్దిగా ఒక 1 ఇంచ్ అంతా ముందు సైడ్కు ఎక్స్ట్రాగా పెట్టుకుంటూ అక్కడి నుంచి చూడండి, మనం ఇంతవరకు మార్క్ వేసుకున్నాం కదా, ఆ యొక్క మార్క్ ప్రకారంగా సెంటర్లో కొద్దిగా కనపడేలాగున కొద్దిగా మందంగా ఒక మార్క్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసి ఈ విధంగా మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వేశానో మందంగా దానికి స్టిచ్ అనేది అటు ఇటుగా స్టిచ్ వేసుకోవాలి. మన తల ఎంతైతే సరిపోతుందో అంతవరకు అనేది నేను ఈ యొక్క నెక్ అనేది తీశాను. మీరు ఇంకా కొద్దిగా తక్కువ కనుక తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కాకపోతే డ్రెస్ వేసుకునేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే నేను దీనికి ఈ విధంగా కావాల్సినంత నెక్ లెంత్ అనేది తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఆ యొక్క సెంటర్ మార్క్ ఏదైతే వేసుకున్నామో దానికి అటు సైడు ఇటు సైడు 1 ప్రెషర్ ఫుట్ అంతా గ్యాప్ వదులుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెంటర్కు కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కు కట్ చేసుకుని పై సైడ్ ఉంటున్న ప్లాకెట్ని ఈ విధంగా లోపల సైడ్కి తిప్పుకుంటూ ఎక్స్ట్రా ఉంటున్న ఈ యొక్క ప్లాకెట్ని కటింగ్ చేసుకోవాలి. కావలసినంత ఒక 1 ఇంచ్ అంత ఉంచుకొని మిగతాది ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకోవాలి అక్కడ. తర్వాత ప్లాకెట్కి అంచులనండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ అంచులను మడత వేసి
చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీ పద్ధతిలో కాలర్ చూపిస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా మీరు వీడియో కనుక క్లియర్గా చూసారంటే బాగా అర్థమవుతుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దానికి పై సైడ్ లాస్ట్లో అండి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా దానికి వి సైడ్గా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా పై సైడ్ ఉంటున్న యొక్క ప్లాకెట్ను కటింగ్ చేసుకోవాలి. పై సైడ్ ఎందుకంటే క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకునేది మనము కటింగ్ చేయడానికి, ఈజీగా రౌండ్ షేప్ అనేది రావడానికి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు నెక్ దగ్గర నుంచి నేను ఒక 16 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. నెక్ దగ్గర నుంచి వేశానండి, మన షోల్డర్ దగ్గర నుంచి వేశాను. కాకపోతే దాన్ని నెక్ దగ్గర నుంచి నేను ఫిట్టింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు ఇలాంటి పీస్ తీసుకున్నాను, 16 ఇంచెస్ ఉంది కదా, 16 ఇంచెస్కి లెంత్ వైజ్లో సేమ్గా అంతే ఉండాలండి. అంత 16 అంటే 32 ఉండాలి. దానికంటే ఇంకా ఒక 5-6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఫ్యూజింగ్ పేపరు అదే విధంగా తీసుకున్నాను, అది 1.5 ఇంచులు ఉంది. క్లాత్ వచ్చేసి 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు దీన్ని, ఈ యొక్క క్లాత్ని లోపల సైడ్కి, ఈ యొక్క ఫ్యూజింగ్ పేపర్ని ఈ విధంగా పెట్టుకుంటూ నేను ఐరన్ చేస్తే ఇది పేస్టింగ్ అనేది అవుతుంది. ఈ విధంగా ఫ్యూజింగ్ పేపర్ కనుక వేశారంటే చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నేను ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్ ఏదైతే ఉంటుందో దానికంటే, చూడండి, ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్కి ఈ యొక్క క్లాత్ని లోపల సైడ్కి ఈ విధంగా మడుచుకుంటూ నెక్ కంటే ఇంకా ఒక 1 ఇంచ్ పై సైడ్కి ఎక్స్ట్రాగా పెట్టుకుంటూ కుట్టుకున్న ఈ యొక్క ఓపెన్స్, ప్లాకెట్ ఓపెన్ ఉంటుంది కదా, దానికి ఎడ్జెస్లో కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ మనం ఎక్కడైతే 16 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నామో అంతవరకు చూడండి, ఇంతవరకు ఈ యొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 2 ఇంచులు ఇంకా ఉంది అనగానే స్టిచ్ను ఈ విధంగా ఆపి, ఇప్పుడు ఈ యొక్క ఉంటున్న యొక్క లాంగ్ పీస్ కాబట్టి చూడండి, నేను ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను వి షేప్లో. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అక్కడికి నేను స్టిచ్ వేసి మళ్ళీ అక్కడి నుంచి పై సైడ్కి ఈ యొక్క స్ట్రిప్ అనేది పై సైడ్కి ఈ విధంగా తిప్పుతున్నాను. ఇలా ఫ్యూజింగ్ పేపర్ ఫోమ్ వేసాం కాబట్టి నీట్గా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒట్టి క్లాత్తో అయితే ఇంత ఫినిషింగ్ అనేది రాదు. మళ్ళీ ఇంకొక సైడ్కి ఈ విధంగా తిప్పుకుంటూ ఆ యొక్క క్లాత్ని కూడా లోపల సైడ్కి కరెక్ట్గా ఫినిషింగ్ అనుకుంటూ ఈ విధంగా మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, క్లాత్ సేమ్ దీనికి కూడా ఇటు సైడ్ కూడా నెక్ కంటే ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకుంటూ క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంటున్న ఆ యొక్క క్లాత్ను కూడా మళ్ళీ లోపలికి ఈ విధంగా మడుస్తూ ఫోల్డింగ్ చేస్తూ ఆ యొక్క లాస్ట్ ఎడ్జెస్కే స్టిచ్ వేసుకోవాలండి. మొత్తం సమానంగా స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చుట్టూ రౌండ్గా వేసుకోవాలండి. ఎక్కడెక్కడైతే మనం ఈ యొక్క మడత వేసుకున్నామో అంతవరకు చూడండి, ఈ విధంగా నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా రౌండ్ షేప్, మనం ఏదైతే షేప్ ఇచ్చామో ఆ యొక్క షేప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ మెథడ్లో ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా ఫ్రంట్ను, బ్యాక్ను రెండింటిని షోల్డర్ అటాచ్మెంట్ చేసుకున్నాను. ఫ్రంట్కి ఏ విధంగా అయితే నెక్ దగ్గర నుంచి నేను ఈ విధంగా అటాచ్ చేశానో లైనింగ్ని, అదేవిధంగా బ్యాక్కి కూడా చేసుకొని
షోల్డర్ అటాచ్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాకెట్లు రెండింటిని కరెక్ట్గా పట్టుకుంటూ షోల్డర్ దగ్గర అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా బ్యాక్ని కూడా సెంటర్ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు సెంటర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూడండి, ఒక 1 ఇంచ్ అంతా మార్క్ వేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్కి ఒక 1 ఇంచ్కి నేను వెనక సైడ్ బ్యాక్కి ఒక రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇస్తున్నాను. ఇప్పుడు అలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ దగ్గర నుంచి బ్యాక్కి ఈ విధంగా మెజర్ చేస్తే 10కి 2 పాయింట్లు తక్కువగా వచ్చిందండి, అంటే 10.25. ఈ విధంగా ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను, నేను కాలర్ ప్రిపేర్ చేస్తున్నానండి. గమనించి చూడండి, ఇలా నేను చూడండి ఒక 10 ఇంచెస్కి ఒక లైన్ వేశాను. ఈ యొక్క ఫ్యూజింగ్ పేపర్ డబల్లో ఉంది, పైన నుంచి కిందికి ఒక 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఫోల్డింగ్ ఏదైతే ఉందో అక్కడికి గమనించి చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న దగ్గరికి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. మన స్లీవ్కి ఏ విధంగా అయితే రౌండ్ షేప్ ఇస్తామో ఆ విధంగా ఇక్కడ షేప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మన కాలర్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో, అంటే 10కి 2 పాయింట్లు తక్కువగా ఉంది కదా, అలా ఇక్కడ చూడండి కాలర్ ఎంతైతే ఉంటుందో ఆ యొక్క ఫోల్డింగ్ దగ్గర ఆ యొక్క మార్కింగ్ అనేది పెట్టుకుంటూ మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో ఈ యొక్క టేపును ఆ విధంగా రౌండ్గా తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు ఎక్కడికైతే మార్కింగ్ వచ్చిందో అక్కడికి మెజర్ వచ్చిందో అక్కడికి మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. పై సైడ్ రౌండ్ను ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఉన్నదానికంటే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి. అది రౌండ్ షేప్ తిరగడానికి ఈజీగా ఉండడానికి ఎక్స్ట్రా మార్కింగ్ ఇస్తున్నాను. కాలర్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 1 ఇంచెస్ ఇస్తున్నా. 1 ఇంచ్కి మొత్తంగా ఈ యొక్క రౌండ్ షేప్లో మొత్తం 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఈ యొక్క రౌండ్ షేప్ ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దాన్ని ఈ విధంగా కలుపుకోవాలి లైన్స్ అన్నింటినీ. మనం ఎంతైతే మార్కింగ్ వచ్చిందో అంతకంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఈ విధంగా క్లాత్ తీసుకొని చూడండి, నా యొక్క ఫ్యూజింగ్ పేపర్ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. అయితే నేను ఈ ముందుగా ఇది కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఆ యొక్క రౌండ్ షేప్ అనేది ఇస్తాను. కొద్దిగా పైన నుంచి ఐరన్ కనుక చేసుకున్నారంటే కొద్దిగా ఆ యొక్క కాలర్ అనేది కొద్దిగా అంటుకొని ఉంటుంది. మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీగా అనేది ఉంటుందండి. మీరు ఎక్కువ హీట్ పెట్టి ఐరన్ చేయకూడదు. చూడండి, ఈ విధంగా చేశాక ఇప్పుడు కొద్దిగా అక్కడ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. దీని స్టిచ్చింగ్ కూడా చూడండి, చాలా ఈజీ పద్ధతిలో స్టిచ్చింగ్ చేసి చూపించాను. ఈ విధంగా కాలర్ అనేది కట్ అయింది. ఇలా కట్ అయిన కాలర్కి మీరు ఏదైతే క్లాత్కి వేసుకోవాలనుకుంటున్నారో దానికి ఈ విధంగా పెట్టుకొని కాలర్కి అటు ఇటు కొద్దిగా ఎక్స్ట్రాగా క్లాత్ ఉండేటట్టుగా చూసుకుంటూ ఐరన్ అనేది చేసుకోవాలి. ఐరన్ కూడా మీరు ఎక్కువ హీట్ పెట్టి కనుక చేసుకున్నారంటే కాలర్ యొక్క లాస్ట్ ఎడ్జెస్కి దాని యొక్క షేప్ అనేది కట్ అవుతుందండి. అందుకని చూసుకొని ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ అంతే క్లాత్ ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే కాలరు కింది సైడ్ రౌండ్ చూడండి, ఇది కాకుండా కింది సైడ్ రౌండ్గా ఎక్స్ట్రా ఉంటుందో దాని మీదకి ఈ విధంగా క్లాత్ని పెట్టుకుంటూ లాస్ట్ ఎడ్జెస్కి నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత కాలర్ పైనకి ఇంకా ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రాగా వచ్చిందో ఆ క్లాత్ను మొత్తము ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కంటే కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మిగతాది మొత్తము ఈ విధంగా నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా సేమ్ అలాంటి పీసే ఒకటి తీసుకోవాలి. దాన్ని ఇది పై సైడ్ అండి. ఈ విధంగా 2 ఫేసెస్ సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ చూడండి, ఆ యొక్క రౌండ్ కాకుండా ఈ లాస్ట్లో నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, నేను రౌండ్ షేప్కి ఇవ్వకుండా స్ట్రైట్గా రౌండ్ షేప్ ఇవ్వకుండా స్ట్రైట్ నుంచి నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఫ్యూజింగ్ పేపర్ మీదకి స్టిచ్చింగ్ రాకుండా చూసుకుంటూ ఎడ్జెస్కి ఈ యొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి.
అదేవిధంగా ఇక్కడ సైడ్ కూడా రౌండ్ షేప్ ఇవ్వకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది బయటికి తీసుకురావాలి. తర్వాత ఉంటున్న ఎక్స్ట్రా క్లాత్ని కింది సైడ్ ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకుంటూ మిగతా క్లాత్ను మొత్తం ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ను కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకుని చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకున్నారంటే ఆ యొక్క కాలర్ అనేది ఈజీగా టర్న్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. చూడండి, అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే మనం ఫోల్డింగ్ చేసుకున్నామో దానికంటే ఎక్స్ట్రాగా అంటే మనం స్టిచ్చెస్ కోసమే ఎంతైతే క్లాత్ మనకు అవసరం పడుతుందో అంత మటుకు క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ను ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ యొక్క ఫోల్డింగ్ దానికంటే కొద్దిగా ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచుకోవాలి. మనం స్టిచ్చింగ్ కోసం ఎంతైతే వాడతామో అంత మటుకు ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ సైడ్ కూడా ఆ యొక్క కాలర్ కంటే ఎక్స్ట్రాగా కొద్దిగా క్లాత్ ఉంచుకుంటూ కటింగ్ చేశాను. చూడండి, చాలా ఈజీ పద్ధతి అండి ఇది. మీరు కొత్త వాళ్ళు కనుకైనా కూడా మీరు ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. ఈ విధంగా కాలర్ని సెంటర్ మార్క్ ఒకటి ఇచ్చుకోవాలి. కాలర్కి సెంటర్ మార్క్ ఇచ్చుకోవాలి ఈ విధంగా. తర్వాత ఈ యొక్క డ్రెస్ కూడా నెక్కి వెనక సైడ్ బ్యాక్ కూడా ఒక సెంటర్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఈ యొక్క కాలర్ను గమనించండి. నేను డ్రెస్ కంటే లోపలికి ఈ యొక్క కాలర్ని ఈ విధంగా చూడండి, ఫేస్ సైడ్కి ఈ విధంగా ఫేసెస్ని రెండింటిని ఈ విధంగా పెట్టుకుంటూ నేను స్టిచ్చింగ్ వేస్తూ ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా హాఫ్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి, మొత్తం స్టార్టింగ్ నుంచి కాకుండా. చూడండి, నేను కాలర్ మీదకి మళ్ళీ ఈ విధంగా క్లాత్ అనేది పెట్టుకుంటూ డ్రెస్ పై సైడ్ని ఈ విధంగా నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. హాఫ్ నుంచి వేస్తున్నానండి, స్టార్టింగ్ నుంచి కాకుండా. మీరు గమనించాలి, నేను హాఫ్ నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటూ ఒక సైడ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ని. ఇలా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా. చూడండి, ఈ యొక్క లాస్ట్కి క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా సరే దాని మీదకి ఈ విధంగానే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ యొక్క లాస్ట్కి కూడా. చూడండి, అదేవిధంగా మిగతా హాఫ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మిగతా హాఫ్ నుంచి కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా ప్లాకెట్ వరకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ యొక్క కాలర్ని ఈ విధంగా పట్టుకుంటూ మీరు ఒకసారి గమనించారంటే ఈ యొక్క ప్లాకెట్ కంటే ఎక్స్ట్రా ఉంటున్న దానికి ఈ విధంగా మార్కింగ్ వేసుకుని రౌండ్ షేప్ అక్కడ ఇచ్చుకొని ఆ యొక్క రౌండ్ షేప్ కంటే చూడండి ఈ విధంగా అక్కడ రౌండ్ షేప్ మీద ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఆ యొక్క ప్లాకెట్కి లైన్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను కాబట్టి ఏ ఇబ్బంది అనేది ఉండదండి. మోట లావుగా ఉండే బుక్ రూమ్ కాకుండా ఇలా పలచగా పేపర్లా ఉండే ఫ్యూజింగ్ పేపర్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ సైడ్ కూడా ఇదే విధంగా కాలర్ను కరెక్ట్గా పెట్టుకుంటూ ఎక్స్ట్రా ఉంటున్న ఆ యొక్క కాలర్ మీదకి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ప్లాకెట్కి లైన్గా చూసుకుంటూ ఇక్కడ ఎలా అయితే వేసుకున్నామో అదేవిధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సైడ్స్కి కొద్దిగా ఎక్స్ట్రా కనుక క్లాత్ ఉంటే దాన్ని కటింగ్ చేసుకొని ఈ విధంగా చూడండి, ఈ విధంగా తిప్పుకుంటూ ఈ విధంగా ఆ యొక్క లాస్ట్లో ఉంటున్న క్లాత్ను కూడా లోపల సైడ్కి అడ్జస్ట్ చేస్తూ పైన నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. కొద్దిగా స్టార్టింగ్ నుంచి కాకుండా కొద్దిగా ముందు సైడ్కు జరుపుకుంటూ అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, కుట్టుకున్న క్లాత్ను మొత్తము లోపల సైడ్ కనుక్కుంటూ పైన నుంచి ఆ యొక్క క్లాత్ను కవర్ చేస్తూ ఈ యొక్క కాలర్ని ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
డ్రెస్ని ఈ విధంగా లోపల సైడ్ నుంచి తిప్పుకున్నారంటే ఈజీగా ఉంటుందండి. ఈ యొక్క లాస్ట్లో కూడా ఏదైనా పిన్ సహాయంతో కరెక్ట్గా ఆ యొక్క కవర్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు వచ్చాక అక్కడి నుంచి రౌండ్ షేప్లో ఏదైతే షేప్ ఉంటుందో కాలర్కి ఆ యొక్క షేపును బట్టి ఇలా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ వేస్తూ కాలర్కి పై సైడ్ అంచులకు కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను లాస్ట్ అంచులకు కూడా నేను స్టిచ్చింగ్ వేసి తిరిగి మొత్తం రౌండ్గా కుట్టుకుంటూ ఈ యొక్క లాస్ట్ కాలర్ వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. చాలా సింపుల్ మెథడ్లో ఈ యొక్క కాలర్ అటాచ్మెంట్ అనేది చూపించానండి. దీని యొక్క ఫినిషింగ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీ మెథడ్లో నేను ఈ యొక్క కాలర్ అటాచ్మెంట్ అదేవిధంగా ఈ యొక్క డిజైన్ కూడా వేసి చూపించాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మరి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఫస్ట్గానే మీకు వస్తాయి. ఈ యొక్క వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.